హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా, మీరు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీని చూసి ఉంటే ఈ ఫ్యూరియోసా గురించి మీకు బాగా అర్థమవుతుంది. 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ కిది ప్రీక్వెల్. ఫ్యూరియోసా గురించి మీకు తెలియాలి అంటే ఈ మ్యాడ్ మ్యాక్స్ ప్రపంచం గురించి మీకు ముందుగా తెలియాలి. ఇది ఒక ఎడారి ప్రపంచం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం మొదలవుతుంది. మొత్తం ప్రపంచంలో వాటర్ ఫుడ్ దొరకక ఒకరిపై ఒకరు ఫైట్ చేసుకుని లేని వాళ్ళు ఉన్న వాళ్ళతో లాక్కొని తినడం స్టార్ట్ చేస్తారు. అలా పూర్తిగా ప్రపంచం అంతమవుతుంది. ఇక ఉన్న వాళ్ళు మాత్రం చచ్చి బతుకుతూ ఉంటారు. ఇలా ఎడారిలా ఉన్న ప్రపంచంలో ఒక ప్లేస్ ని చూపిస్తారు. దీని పేరు వెస్ట్ల్యాండ్. చెప్పాలంటే ఇది కూడా ఎడారే, కాకపోతే ఇక్కడ సీటడెల్ అనే ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం ఇమోటన్ జో అనేవాడు పాలిస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న అందరూ ఇమోటన్ జోని ఒక దేవుడిలా చూస్తారు. దేవుడు అంటే మంచివాడు కాదు, వీడు బతకడానికి ఎంతకైనా తెగిస్తాడు. వీడి దగ్గర మంచి నీళ్లు ఉంటాయి, వీటిని అండర్ గ్రౌండ్ నుంచి బయటికి తీస్తాడు. అలాగే వీడికి భయంకరమైన సైన్యం, విచిత్రమైన వెహికల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇమోటన్ జో చాలా మంది ఆడవాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటూ ఉంటాడు. అన్ని ఉన్నా ఒంటి నిండా రోగాలే అన్నట్టు శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేడు మనోడు. అందుకే ప్రాణాలతో ఉండడం కోసం ఒక రకమైన మిషన్ ని వాడతాడు. వీడికి చాలా మంది పిల్లలుంటారు, కానీ అంత మంది ఉన్నా వాడు సంతోషంగా ఉండడు. ఎందుకంటే ఎవ్వరూ పూర్తి ఆరోగ్యంగా ఉండరు. అందుకే తను తీసుకువచ్చిన ఆడవాళ్లతో ఆరోగ్యకరమైన బిడ్డని కనాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా పిల్లల్ని కనడానికి తీసుకువచ్చిన ఆడవాళ్ళని అస్సలు బయటకు వదలడు. ఈ సీటాడెల్ కి దగ్గరలోనే గ్యాస్ స్టేషన్ కూడా ఉంటుంది. దీని కూడా ఇమోటన్ జోనే ఆక్రమించుకుంటాడు. అందుకే తన సైనికులు దీని కాపలా కాస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడల్లా అక్కడ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసి యూజ్ చేస్తూ ఉంటాడు. దీనిలాగే బుల్లెట్ ఫామ్ అనే ప్లేస్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇమోటన్ జో కంట్రోల్ లోనే ఉంటుంది. ఇక్కడ నుంచే వీళ్ళకి కావలసిన బుల్లెట్స్, వెపన్స్ అన్ని తీసుకుంటారు. ఈ మూడు ప్లేస్ ని ఇమోటన్ జో పూర్తి కంట్రోల్ లో ఉంచుకుంటాడు. మీకు ఇప్పుడు ఈ ప్రపంచం గురించి చిన్నగా అర్థమైంది అనుకుంటా. అలాగే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను, దాన్ని చూసారంటే మీకు కథలో క్యారెక్టర్స్ పూర్తిగా అర్థమవుతాయి. ముందుగా ఆ వీడియోని చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే గ్రీన్ ల్యాండ్ ని చూపిస్తారు. ఇక్కడే ఫ్యూరియోసా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యూరియోసా చిన్నపిల్ల, తన సిస్టర్ తో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. అలా వీళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ చాలా దూరం వస్తారు. అప్పుడే తన సిస్టర్ అంటుంది, మనం ఇంటి నుంచి చాలా దూరం వచ్చేసాం, ఇంత దూరం రావడం చాలా ప్రమాదం, వెంటనే వెనక్కి వెళ్దాం అంటుంది. కానీ ఫ్యూరియోసా మాత్రం అస్సలు తన మాట వినదు. అలా ఫ్యూరియోసా చెట్టు పైకి ఎక్కి ఒక పండుని కోస్తూ ఉండగా అటు పక్కకి చూడగానే తనకి కొంతమంది బైక్లపై వచ్చి ఒక గుర్రాన్ని చంపుతూ కనిపిస్తారు. నిజానికి వీళ్ళు డిమెంటెస్ మనుషులై ఉంటారు. ఈ డిమెంటెస్ గా చేసింది మన తోర్మావగా చేసిన క్రిస్ ఎంసోర్. అప్పుడే వాళ్ళు కూడా ఫ్యూరియోసా ని చూసి తనని పట్టుకుని డిమెంటెస్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. కానీ తన సిస్టర్ మాత్రం అక్కడ నుంచి ఫ్యూరియోసా మదర్ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. వెంటనే తను కూడా తన కూతుర్ని కాపాడుకోవడం కోసం వెనకే వస్తుంది. కానీ డిమెంటెస్ మనుషులు మాత్రం చాలా వేగంగా ఫ్యూరియోసా ని తీసుకువెళ్తూ ఉంటారు. మధ్యలో ఫ్యూరియోసా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కూడా ట్రై చేస్తుంది. కానీ పాప చిన్నపిల్ల కావడం వల్ల ఎద్దుల్లో ఉన్న ఆ కొడుకుల నుంచి తప్పించుకోలేదు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఫ్యూరియోసా ని తీసుకువెళ్తున్న ఒక్కరొక్కరిని షూట్ చేసి చంపేస్తుంది. అప్పుడే ముందుగా ఫ్యూరియోసా ని తీసుకువెళ్తున్న వాడు మాత్రం వాళ్ళ అమ్మ నుంచి తప్పించుకొని వాళ్ళు ఉండే ప్లేస్ కి వస్తాడు. నిజానికి వీడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పాపని డిమెంటస్ కి అప్పగించాలి అనుకుంటాడు. అలాగే ఎక్కడైతే ఈ అమ్మాయి దొరికిందో అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉండొచ్చు అని డిమెంటస్ కి చెప్పాలి అనుకుంటాడు. ఈ విషయం ఫ్యూరియోసా కి కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఉన్న ప్లేస్ గురించి ఎవ్వరికి తెలియకూడదని తెలివిగా ఆలోచించి తనని తీసుకువెళ్తున్న బైక్ కింద వేలాడుతున్న ఒక చైన్ ని వాడి గొంతుకి తగిలిస్తుంది. దాంతో వాడి గొంతుకి పెద్దగా గాయమవుతుంది. అందువల్ల వాడు అస్సలు మాట్లాడలేడు. కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఫ్యూరియోసా ని డిమెంటస్ దగ్గరికి తీసుకువెళ్తారు. డిమెంటస్ కూడా పాపని చూడగానే అర్థం చేసుకుంటాడు తను ఎక్కడి నుంచి వచ్చిందో తను చెప్తేనే కానీ ఎవ్వరికి ఏమీ తెలీదు అని. చూడు పాప, మా వాళ్ళు అడవి మనుషులు, అందుకే నువ్వు భయపడకు, ఈ రోజు విశ్రాంతి తీసుకో, రేపు నిన్ను మీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాను అంటాడు. ఇక్కడ డిమెంటస్ ఒక ప్లాన్ వేస్తాడు. ఫ్యూరియోసా తో మంచిగా నటించి తన చేతే వాళ్ళు ఉన్న ప్లేస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అక్కడికి వెళ్తే ఆ ప్లేస్ లో ఫుడ్ వాటర్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తను ఇంకా తన వాళ్ళు కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాడు. అందుకే తన వాళ్ళతో అంటాడు, రేయ్ పాపని పక్క టెంట్లకు తీసుకువెళ్లి ఏం తింటుందో తినిపించండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అలా ఫ్యూరియో
ఫ్యూరియోసాని టెంట్ లోపలికి తీసుకువెళ్తారు. కొంతసేపటి తర్వాత ఆ టెంట్ లోపలికి ఫ్యూరియోసా వాళ్ళ అమ్మ వస్తుంది. తను అక్కడ ఉన్న డిమెంటస్ ఆర్మీని చంపి తన కూతురు తీసుకొని వెళ్లిపోతుంది. కానీ వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరగానే డిమెంటస్ కి తెలిసిపోతుంది. మొత్తం తన ఆర్మీని తీసుకుని ఫ్యూరియోసా వాళ్ళ వెంట పడతాడు. చాలా దూరం వెళ్ళాక ఇద్దరిని పట్టుకుంటాడు. వెంటనే ఫ్యూరియోసా వాళ్ళ అమ్మని బంధించి మీరు ఉన్న ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళమని అంటాడు. కానీ తను మాత్రం ఏ విషయం చెప్పదు. దాంతో డిమెంటస్ కి పిచ్చ కోపం వస్తుంది. తనని ప్రాణాలతో ఉండగానే తగలబెడతాడు. ఫ్యూరియోసా ఇదంతా చూసి చాలా ఏడుస్తుంది. తర్వాత డిమెంటస్ ఫ్యూరియోసా ని మాత్రం తన దగ్గరే ఉంచుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. కొంత దూరం రాగానే ఒక విచిత్రమైన వ్యక్తి తనకి కనిపిస్తాడు. వాడు ఇమోటన్ జో ఆర్మీ అయి ఉంటాడు. అలా ఒంటరిగా వెళ్తున్న వాడిని డిమెంటస్ బంధించి అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. దాంతో ఆ సోల్జర్ మొత్తం చెప్తాడు, నేను వచ్చిన ప్లేస్ పేరు సీటాడెల్. అక్కడ తినడానికి తిండి, తాగడానికి నీళ్లు మస్తుగా ఉంటాయి. కానీ ఆ ప్లేస్ ని ఇమోటన్ జో పాలిస్తున్నాడు అంటాడు. అలా ఫుడ్ వాటర్ గురించి వినగానే డిమెంటస్ కి ఆశ పుడుతుంది. వెంటనే తన ఆర్మీని తీసుకువెళ్లి సీటాడెల్ ని ఆక్రమించాలి, ఫుడ్ ని వాటర్ ని తీసుకోవాలి అనుకుంటాడు. అనుకున్న వెంటనే సీటాడెల్ కి వెళ్లి భయంకరమైన ఇమోటన్ జో కి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్లేస్ ని మొత్తం నాకు వదిలేసి పారిపో, ఇప్పటి నుంచి ఈ ప్లేస్ ని నేను రూల్ చేస్తాను, లేదంటే నీ తల కోస్తా అంటాడు. ఆ మాట వినగానే ఇమోటన్ జోకి ఇగో అట్ అవుతుంది. వెంటనే డిమెంటస్ వాళ్ళపై అటాక్ చేయిస్తాడు. ఇక్కడ మారణ కాండ జరుగుతుంది. ఇదంతా చూసి డిమెంటస్ కి తడిసిపోతుంది. ప్రాణాలతో మిగిలిన తన ఆర్మీని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఈ ఫైట్ లో డిమెంటస్ మనుషులు చాలా మంది చనిపోతారు. అందుకే డిమెంటస్ ఇమోటన్ జో నుంచి ఫుడ్ ఇంకా వాటర్ తీసుకోవడం కోసం ఇంకా ఏదైనా బలమైన ప్లాన్ వేయాలి అనుకుంటాడు. అలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఇమోటన్ జోకి గ్యాస్ స్టౌన్ కూడా ఉంది అని. అక్కడ నుంచి తను గ్యాస్ సప్లైని తన వెహికల్స్ కి చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అందుకే తను ముందుగా గ్యాస్ స్టౌన్ ని ఆక్రమిస్తే ఇమోటన్ జో కాల బేరానికి వస్తాడు. అప్పుడు మనకి కావాల్సింది తన నుంచి తీసుకోవచ్చని వెంటనే తన వాళ్ళని తీసుకువెళ్లి ఆ గ్యాస్ టౌన్ పై అటాక్ చేసి అక్కడ ఉన్న ఇమోటన్ జో ఆర్మీని చంపేసి మొత్తం గ్యాస్ టౌన్ ని ఆక్రమిస్తాడు. తర్వాత డిమెంటస్ తన వాళ్ళలో కొంతమందిని తీసుకొని అలాగే ఫ్యూరోసన్ కూడా తన వెంట పెట్టుకుని ఇమోటన్ జో దగ్గరికి వెళ్తాడు. తనతో బేరం ఆడాలి అనుకుంటాడు. అలా ఇమోటన్ జో దగ్గరికి వెళ్లి అంటాడు, నీ గ్యాస్ స్టేషన్ ఇప్పుడు నా ఆధీనంలో ఉంది, ఇక నుంచి నీకు గ్యాస్ కావాలి అంటే దానికి బదులుగా నువ్వు నాకు ఫుడ్ ఇంకా మంచి నీళ్లు ఇవ్వాలి అంటాడు. కానీ ఇమోటన్ జో మాత్రం, నీ పిల్ల బచ్చ మాటలు నాతో చెప్పకు, నీలాంటి వాళ్ళని నా లైఫ్ లో చాలా మందిని చూశాను, నీ నుంచి తిరిగి గ్యాస్ టౌన్ ని ఎలా ఆక్రమించుకోవాలో నాకు తెలుసు అంటాడు. దానికి డిమెంటస్, నేను మరీ అంతా పిచ్చినా కొడుకులా కనిపిస్తున్నానా, నువ్వు ఈ డీల్ కి ఒప్పుకోకపోతే ఆల్రెడీ నేను గ్యాస్ టౌన్ లో ఉన్న వాళ్ళకి చెప్పి ఉంచా, నాకు ఏదైనా అయినా ఈ డీల్ ఓకే అవ్వకపోయినా మొత్తం గ్యాస్ టౌన్ ని పేల్చేయమని అంటాడు. ఆ మాట వినగానే ఇమోటన్ జో ఆలోచనలో పడతాడు, ఎందుకంటే తనకి గ్యాస్ టౌన్ చాలా ముఖ్యం, దాని ద్వారానే తన దగ్గర ఉన్న అన్ని మిషన్స్ వెహికల్స్ నడుస్తున్నాయి. అందుకే ఇమోటన్ జో కూడా డీల్ కి ఒప్పుకుంటాడు. టైం కి నాకు గ్యాస్ ని ఇస్తూ ఉండు, నీకు ఫుడ్ ని వాటర్ ని ఇస్తాను అంటాడు. అలాగే డిమెంటస్ తనతో పాటు ఫ్యూరియోసన్ కూడా తీసుకువచ్చాడు కాబట్టి తనని చూడగానే ఇమోటన్ జో డీల్ లో నాకు ఈ అమ్మాయి కూడా కావాలి అంటాడు. దానికి డిమెంటస్ కూడా ఒప్పుకొని ఫ్యూరియోసన్ ఇమోటన్ జో కి ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత ఇమోటన్ జో ఫ్యూరియోసన్ కూడా మిగతా తన భార్యల దగ్గరే బంధి స్తాడు. అలాగే ఫ్యూరియోసా పెద్దగైన తర్వాత తన ద్వారా కూడా పిల్లల్ని కనాలి అనుకుంటాడు. అలా కొన్ని రోజుల వరకు ఫ్యూరియోసా ఇమోటన్ జో భార్యల దగ్గరే ఉంటుంది. కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఫ్యూరియోసా అక్కడ నుంచి తప్పించుకొని ఇమోటన్ జో సోల్జర్స్ లో కలిసిపోయి తను ఎవరన్నది బయటికి రాకుండా వాళ్ళ దగ్గరే పనిచేస్తూ ఉంటుంది. ఫ్యూరియోసాకి ఏ పనైనా అప్పగిస్తే దాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తుంది. అందుకే ఎవ్వరికి అనుమానం రాదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు ఫ్యూరియోసా పెద్దదవుతుంది, తను పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్ కి డ్రైవర్ గా కూడా అవుతుంది. సీటాడెల్ నుంచి ఖాళీ ట్యాంక్స్ ని గ్యాస్ టౌన్ కి తీసుకువెళ్లి అక్కడ నుంచి ఆయిల్ ని సీటాడెల్ కి తీసుకువస్తూ ఉంటుంది. ఇక్కడే జాక్ అనే అతను కూడా కనిపిస్తాడు. ఫ్యూరియోసా ఇంకా జాక్ మంచి దోస్తులు అవుతారు. ఇద్దరు కలిసి ఆయిల్ ట్యాంకర్స్ కి డ్రైవర్స్ గా చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ డిమెంటస్ కనిపిస్తాడు. ఇన్ని సంవత్సరాలు అయినా సరే తను సీటాడెల్ ని ఆక్రమించుకోవాలన్న కోరికను మాత్రం మర్చిపోడు. కేవలం
సరైన టైం కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు టైం వచ్చింది తనకి. నిజానికి తన ప్లాన్ ఏంటంటే, ఆయిల్ కోసం ఇమోటోంజో సైన్యం గ్యాస్ టౌన్ కి వచ్చినప్పుడు మొత్తం సోల్జర్స్ ని చంపాలి. అలా మొత్తం ఇమోటోంజో సోల్జర్స్ ని చంపిన తర్వాత సీటాడెల్ ని ఆక్రమించుకోవాలి అనుకుంటాడు. అలాగే ఈ ప్లాన్ లో భాగంగానే బుల్లెట్ ఫామ్ ని కూడా ఆక్రమించాలి అనుకుంటాడు. ఈ బుల్లెట్ ఫామ్ నుంచే ఇమోటోంజో కి వెపన్స్ వెళ్లేది. ఎప్పుడైతే బుల్లెట్ ఫామ్ ని డిమెంటస్ ఆక్రమిస్తాడో అప్పుడు ఇమోటోంజో వీక్ అయిపోతాడు. అలా ఇప్పుడు ఆయిల్ ట్యాంక్స్ గ్యాస్ టౌన్ కి రాగానే తన ప్లాన్ ప్రకారమే మొత్తం తన వాళ్లతో ట్యాంక్స్ పై అటాక్ చేయిస్తాడు. ఈ అటాక్ లో ఇమోటోంజో మొత్తం సైన్యం చనిపోతుంది. కేవలం ఇద్దరు డ్రైవర్స్ మాత్రమే బతికిపోతారు. వాళ్ళే ఫ్యూరియోసా ఇంకా తన దోస్త్ జాక్. ఇక్కడ వీళ్ళు ఇద్దరు కలిసి డిమెంటస్ సోల్జర్స్ ని చాలా మందిని చంపేస్తారు. కానీ ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. వీళ్ళు ఇద్దరే కాబట్టి ప్రాణాలని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతారు. కానీ డిమెంటస్ మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టాడు. వాళ్ళ వెంట పడి ఇద్దరిని పట్టుకుంటాడు. అప్పుడే డిమెంటస్ తన ప్లాన్ గురించి వాళ్ళకి చెప్తాడు. నెమ్మది నెమ్మదిగా ఇమోటోంజో ని చంపి సీటాడెల్ ని ఆక్రమించుకుంటాను. కానీ మీరిద్దరు కలిసి నా వాళ్ళని చాలా మందిని చంపి నా ఆశలపై నీళ్లు పోశారు. అందుకే మీకు నరకం చూపిస్తానని వాళ్ళ బైకర్స్ వెనుక జాక్ ని కట్టేసి ఫ్యూరియోసా చూస్తూ ఉండగానే నరకం చూపించి తనని చంపేస్తాడు. ఇక్కడ జరిగిన ఫైట్ లో ఫ్యూరియోసా చేయికి కూడా చాలా పెద్ద గాయం అవుతుంది. అయినా సరే డిమెంటస్ ఆ గాయమైన చేయితోనే ఫ్యూరియోసాని వేలాడదీస్తాడు. కానీ ఫ్యూరియోసా మాత్రం టైం చూసి తన చెయ్యిని నరుక్కొని ఒక్క చేయితో బైక్ ని నడుపుకుంటూ సీటాడెల్ కి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు తనకి డిమెంటస్ ప్లాన్ గురించి మొత్తం తెలిసింది కాబట్టి దాన్ని ఇమోటోంజో కి చెప్తుంది. దాంతో ఇమోటోంజో ఆ నా కొడుకు ప్లాన్ తో ఇక్కడికి రావడానికి ముందే తన మొత్తం సైన్యాన్ని డిమెంటస్ పైకి యుద్ధానికి పంపిస్తాడు. ఇప్పుడు ఫ్యూరియోసా విరిగిపోయిన చెయ్యికి చెయ్యిని పెట్టుకుంటుంది. తను కూడా అక్కడ ఉన్న పాత కారుని తీసుకుని డిమెంటస్ పై పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. ఇక్కడ ఇమోటోంజో సైన్యం డిమెంటస్ సైన్యాన్ని ఊచకోత కోస్తారు. దాంతో డిమెంటస్ అక్కడి నుంచి పారిపోతాడు. వీడితో పాటు ఇంకో నలుగురు కూడా ఉంటారు. అలా ఐదుగురు కలిసి దూరంగా వచ్చేస్తారు. కానీ ఫ్యూరియోసా వీళ్ళని చూసేస్తుంది. వాళ్ళ వెనకే వచ్చి ఒకరొకరిగా అందరినీ చంపేసి డిమెంటస్ ని పట్టుకుంటుంది. వీన్ని చిత్త కొట్టి చేతులు కట్టేస్తుంది. దాంతో డిమెంటస్ అంటాడు, అసలు నువ్వు ఎవరు? నేనంటే నీకు ఎందుకంత కోపం? నా వెంట ఎందుకు పడుతున్నావు అంటాడు. దానికి ఫ్యూరియోసా, ఎందుకంటే నువ్వు నా కళ్ళ ముందే నా తల్లిని చంపేశావు, నా చిన్నతనాన్ని నాశనం చేశావు అంటుంది. ఆ మాటలు వినగానే డిమెంటస్ కి అర్థమవుతుంది తను చిన్నప్పుడు ఇమోటోంజో కి ఇచ్చింది ఈ అమ్మాయినే అని. ఆ తర్వాత ఫ్యూరియోసా సీటాడెల్ కి వస్తుంది. ఇప్పుడు ఫ్యూరియోసా డిమెంటస్ ని చంపదు, కానీ తన బాడీలో వాళ్ళ అమ్మ ఇచ్చిన చెట్టు విత్తనాన్ని వేస్తుంది. దాంతో ఆ చెట్టు పెద్దగా అయ్యి డిమెంటస్ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇమోటోంజో కి కూడా ఫ్యూరియోసా పై మంచి నమ్మకం వస్తుంది. దీని తర్వాత ఏం జరిగింది అనేది మీరు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీని చూసి తెలుసుకోండి. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.